మనలో ఎప్పుడైతే చీకట్లు, అజ్ఞానం అనే చీకటి తొలగాలో, అప్పుడు పక్షుల్లాంటి జ్ఞానులు, గురువులు, ఆచార్యులు వాళ్ళ శబ్దాలు మనకి వినిపిస్తాయి. అప్పటిదాకా మనకు అవి వినబుద్ధి అవదండి. కానీ బాగుపడే రోజులు వస్తే వాళ్ళ మాటల వల్ల మనలో ఒక రకమైనటువంటి అజ్ఞానం తొలగి తెల్లవారుతుంది. పక్షులు దానికోసం చెప్తారండి. ఎందుకనంటే రెండు రెక్కలతోటి పక్షి ఎగిరి ఆకాశంలో ముందర తెల్లవారడాన్ని అది ఐడెంటిఫై చేసినట్లుగానే తమకుండే రెండు రెక్కలు, మహానుభావులకి కూడా రెండు రెక్కలు ఉంటాయండి, వాళ్ళు కూడా ఆకాశంలోనే ఎగురుతారు. అయితే ఇలాగ మనకులాగా అదేదో బొమ్మలు వేసినట్టుగా అలా ఎగరండి వాళ్ళు. వాళ్ళకుండే రెక్కలు రెండు కూడా ఒకటి మంచి తెలివి, రెండవది తెలివికి తగ్గ ఆచరణ. జ్ఞానము ఆచరణ, జ్ఞానం అనుష్ఠానం, ఇవై నన్రాగవే ఉడయనాన గురు. మంచి తెలివి తగ్గ ప్రాక్టీస్, నాలెడ్జ్ అండ్ ప్రాక్టీస్, దే బోత్ గో టుగెదర్ విత్ దెమ్. మనకి రెండు రెండు రకాలుగా పెడుతుంటాయి, మనం చెప్పేది ఒకటి చేసేది ఒకటి, వాళ్ళకి రెండు కలిసిపోతుంటాయి, వాళ్ళకి రెండు కలిసి సాగుతుంటాయి, ఒకదాని ఒక సపోర్ట్ చేస్తుంటాయి. అప్పుడు వాళ్ళు విహరించేది కూడా ఏది చేసినా అది ఆకాశ విహారం అవుతుంది. ఆకాశం అంటే దేవుడు అని అర్థం అండి. ఆ అంటే అంతటా, కాస్ అంటే ఉండేవాడు అని అర్థం అండి. అంతటా ఉండేవాడు ఎవడు? సర్వం వ్యాప్య స్థిత నారాయణ. చేత నారాయణుడికి ఆకాశం అని పేరండి. అందులో విహరిస్తూ ఉంటారు వీళ్ళు ఎప్పుడు కూడా, భగవద్ గుణములలో విహరిస్తూ ఉంటారు. అంచేత వీళ్ళని కూడా పక్షులు అని అంటుంటారండి. జ్ఞానులని కూడా పక్షులు అంటారు. వాళ్ళు మొట్టమొదట మేల్కొంటారండి. వాళ్ళు పలికే పలుకులు పక్షుల అరుపుల్లాంటివి. అది మనం వినగలిగితే మనకి తెల్లారుతుంది.